జగన్ పై వంగవీటి రాధ చేసిన ఆరోపణలపై వైసీపీ కౌంటర్ అటాక్ చేసింది. టీడీపీలో చేరడానికి రాధ తమపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాధపై పార్టీలో ఏ ఒక్కరూ ఆంక్షలు పెట్టలేదన్నారు. అలాగే నా తండ్రి విగ్రహాష్కరణకు వెళ్ళడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహాష్కరణకు వెళ్ళినందుకు, అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు కాబట్టి, రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటం కానీ చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు. అసలు అది అభిమానంతో డబ్బులు పోగు చేసి కాదు, అభిమానంతో జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి అతను విగ్రహం పెడతంటే, నాకు మా రంగగారు ముఖ్యమని చెప్పని పెడతంటే నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాలో ఒకసారి చెప్తే బాగుండేదేమో. ఆ రోజు అసలు తీసుకోలేదు. తప్పు అయితే మీ పార్టీ రూల్స్ ప్రకారం నేను చేసింది 100% తప్పే, కానీ నా తండ్రి అభిమానుల్ని నేను సాటిస్ఫై చేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళానది. కొన్ని కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి, దానికి కూడా ఎవడు చెప్పి వెళ్ళావు నువ్వు, నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోతే కుదురుతుందా, ఇది నా పార్టీ అని చెప్పి అంటే నా దగ్గర నిజంగా సమాధానం లేదు, ఎందుకంటే ఆయన పార్టీయే కాబట్టి. అసలు ఇది రాధా గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినారా, లేకపోతే జిల్లాలో నేను అక్కడ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జిగా ఉన్నాను, నన్ను అడిగారా? అడగలేదు. మేము పోవద్దని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆయన వెళ్లి ఇనాగరేట్ చేస్తే తప్పేం, వాళ్ళ తండ్రి గారిదే కాదు, అతను మా అందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి వంగవేటి మోహన్ రంగారావు గారు. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించొద్దని చెప్పేది కానీ, కనీసం వాళ్ళ కుమారుడికి వాళ్ళ విగ్రహాన్ని ఆవిష్కరించొద్దని చెప్పే విషయం ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన పార్టీ పర్మిషన్ ఎక్కడో తీసుకోలేదు, మా లెవెల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఎప్పుడు తీసుకోలేదు. మరి దాన్ని ఒక ఇష్యూగా మాట్లాడుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ గా ఉంది తప్పితే ఆయన ఆలోచన కాదని నేను భావిస్తా ఉన్నాను.